కేసీఆర్ తో 20 ఏళ్ళు అడుగులు అడుగు వేసి నడిచిన వాళ్ళం మేము. నేనైనా ఆయనైనా మాకు తెలిసినంత ఎవరికి తెలిసే ఆస్కారం లేదు. అందువల్ల ఎన్ని గంటలు చెప్పినా ఓడవని కథ ఉంటుంది. మరి కన్ని గంటలేమో చెప్పే ఓపిక మాకు లేదు. మళ్ళీ మాకు ఇంకో దూరం ప్రాంతం పోయేది ఉంది కాబట్టి ఒక రెండు మూడు విషయాలు మాత్రమే చెప్పిపోతా. అంటే హామీలు ఎట్లా ఇస్తారంటే గుట్ట కడతలిగా వస్తే గుట్ట, లేకపోతే తాడు. అమ్మ చెప్తాను కదా, ఎప్పుడు వాగ్దానాలు ఇస్తాడు కేసీఆర్? ఎన్నికలప్పుడే వాగ్దానం ఇస్తాడు. తనది కాకపోతే ఢిల్లీ దాకా దీకమన్న మనిషి ఎవరు ఉంటే కేసీఆర్. ఆయనే చెప్తాడు ఇక కత్తి కానోడు నెత్తి కానోడు, కత్తి బాంది కాదు నా నెత్తి బాంది కాదు, వాడు ఏదైనా మాట్లాడతాడు అంటాడు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు మరి తెలంగాణ వస్తుంది, వస్తే ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వస్తే దళితులే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు. అంటే అప్పుడు ఏమనుకుంటాడంటే ఈ తెలంగాణ వచ్చేదా కాదు సత్యదని అడగదు కదా, నేను మాట్లాడేది కదా అట్లా. ఈ తెలంగాణ వచ్చేది కాదు పోయేది కాదు, ఈయనైతే ఇద్దాం హామీ తర్వాత సంగతి తర్వాత చూసుకుందామని కేసీఆర్ గారు ఒక సూది కథ చెప్పిండు మీకు. తెలంగాణ ఉద్యమంలో మీ దగ్గర చాలాసార్లు చెప్పింటాడు. ఒక మేరైన సూదిపోయింది. సూదిపోతే దేవుడా దేవుడా ఆ సూది దొరికితే ఒక 100 కొబ్బరికాయలు కొడతా అని చెప్పి మొక్కుతాడు. ఇంతకెళ్ళి మేరైన భార్య ఉరికొచ్చింది, ఓ దిక్కుమాలోడా సూది ధర ఏకాన కొత్తలు, మరి కొబ్బరికాయ ధరనేమో 1000 రూపాయలు అవుతుంది, ఇంకా 6 పైసలు సూది కోసం 1000 రూపాయలు కొబ్బరికాయలు ముక్తావు అని అంట. ఏ పిచ్చిదానా, దొరకనైతే దొరకలేదా ఏ పెడతా అని చెప్పిండట. అట్లా కేసీఆర్ గారు తెలంగాణ వస్తే తొలి ముఖ్యమంత్రి దళితుడే అవుతాడు అన్నాడు. అయిండానే ముఖ్యమంత్రి దళితుడు? ముఖ్యమంత్రి దేవుడెరుగు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి 3 నెలలకే కథం పట్టించినా లేదా పట్టించినా లేదా? ఎవరైనా ఒక మాదిగ బిడ్డ డాక్టర్ అయినా ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే సంబరపడ్డాడు దళితుడు ఉప ముఖ్యమంత్రి అని. మున్నాళ్ళ ముచ్చితే ఇది పీక్ పడేసింది. ఇవాళ 17% ఉన్న దళిత పాపులేషన్లో 10-11% మాదిగల పాపులేషన్ ఉంటుంది, 6-7% మాలల పాపులేషన్ ఉంటుంది. 17% ఉన్నటువంటి ఈ దళిత పాపులేషన్కి 2 కనీసం మంత్రి పదవులు ఇవ్వాలి, ఒకటి మాదిగ ఒకటి మాలకి ఇవ్వాలి. పోయినసారి మాదిగకి ఇచ్చిండు, ఈసారి మాలకి ఇచ్చింది తప్ప 2 మంత్రి పదవులు ఇవ్వలేదు. మీరు ఆలోచన చేయండి. ఇవాళ వాళ్ళ జనాభా ఎంతుందే? 0.6. ఈ నియోజకవర్గంలో నాకు తెలిసి ఒక్క ఊళ్ళో 2 ఊళ్ళో ఉండకపోవచ్చు, 100 మంది ఉంటారు, అది కూడా వలసపోతాం. అంటే 0.6% ఉన్న వాళ్ళేమో ఒక ముఖ్యమంత్రి పదవి, ఒక ఆర్థిక మంత్రి పదవి, ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పదవి, ఒక పంచాయతీ పదవి, అవునా కదా? ఇంతకుముందు రవీంద్రెడ్డి గారు చెప్పారు కదా, సడ్డకొని కొడుకు పదవే, బిడ్డకు పదవే, ఎవరు మిగిలి లేరు. ఇంకెవరైనా మిగిలి ఉంటే వాళ్ళు కూడా వచ్చు, కానీ లేరుగా, కొద్ది రోజులు పోతే ఉత్తరు కావచ్చు. అంటే అర్థం ఏంటంటే ఆ మంత్రి పదవులు కూడా ఏవి, పంచాయతీ వాళ్ళ దగ్గరనే ఉంటుంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది, రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉంటుంది, పంచాయతీరాజ్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఫైనాన్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఆరోగ్య శాఖ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఇండస్ట్రీ శాఖ వారి దగ్గర ఉంటుంది, ఐటీ శాఖ వారి దగ్గర ఉంటుంది. ఒక్కొక్క దగ్గర 3-4 మంత్రి పదవులు ఉంటాయి. అంటే మీరు అర్థం చేసుకోండి,
0.6 ఉన్న వాళ్ళ వాటా గిన్నె మంత్రి పదవులు 17% ఉన్నటువంటి దళితుల శాతం వాటా ఒక్క మంత్రి పదవి. ఏమన్నాయినా అందరికంటే కూడా అతి పేదరికంలో బతికే వాళ్ళు దళితులు అంటున్నారు. ఒక ఊరిపై ఎవరా పేదలు అంటే దళితులు అని చెప్తారా, కళ్ళు మూసుకొని చెప్తారా అని చెప్తారు, అంతేనా కాదు. మరి ఏ దళిత జాతికైతే పేదరికం ఉందో, కన్నీళ్ళున్నాయో కష్టాలున్నాయో, ఆ జాతికి మంత్రి పదవులు కావన్నా, వీళ్ళకు మంత్రి పదవులు కావన్నా, ఆకలున్నోడికి దుఃఖం ఉన్నోడికి ఆ సమస్య పరిష్కారం కావాలంటే వాళ్ళు మంత్రులు కావాలి. కానీ ఎక్కడ కారు. రెండవది, వీటితో అయిపోయిందంటే వీటితో అయిపోలే. నేను మన హుజూరాబాద్లో రాజీనామా చేసి నేను అడిగిన ముఖ్యమంత్రి గారు, మీరేమో తెలంగాణ రాష్ట్రాన్ని ఏం రాష్ట్రమంటాడైనా అనగారిన జాతులకు నిలయం అంటాడైనా. ఏమంటాడు? అనగారిన జాతులకు నిలయం అంటాడు ఆయన. 185% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మాత్రమే, పిడికడి మంది మాత్రమే అగ్రకులాల వాళ్ళని చెప్పేటువంటి వ్యక్తి ఎవరంటే నేను కాదు, కేసీఆర్ చెప్తాడు. మరి 185% వాళ్ళు ఉంటే మరి 85% మంత్రి పదవులు వచ్చినాయని ఒక దళితుడు, ముగ్గురు బీసీలు, ఒక మైనార్టీ, 5 మంది వచ్చారు. 85% జనాభాకి ఇచ్చిన మంత్రి శాఖలు 5, మిగతా వాళ్ళకి ఇచ్చినవి మొత్తం 12. 17 ఇట్లా 5 వీళ్ళ కంటే ఎన్ని ఉంటాయి? 12 వాళ్ళకు ఉన్నాయి. అంటే అనగారిన జాతుల పట్ల కేసీఆర్కు ఎంత ప్రేమ ఉందో, ఎంత పట్టింపు ఉందో ఇది సజీవ సాక్ష్యం. అంతేకాదు, ముఖ్యమంత్రి పదవి పెద్దదా, మంత్రి పదవి పెద్దదా, అన్ని సమస్యల పరిష్కార వేదిక ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుంది. ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో నేను ఒక 20 ఏళ్ళు ఉన్నా కదా మీ కళ్ళ ముందు. నేను రాజశేఖర్ గారి మంత్రి ముఖ్యమంత్రి ఉండగా చూసిన, చంద్రబాబు నాయుడు నేను ఎమ్మెల్యే కాకపోయినా ముఖ్యమంత్రి ఉండగా చూసిన, నేను రోషే గారిని చూసిన, కిరణ్ కుమార్ గారిని చూసిన, ఇవాళ కేసీఆర్ చూస్తున్నాను. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఒక ఎస్సీ ఆఫీసర్ అక్కడ ఉండేది ముఖ్యమంత్రి కార్యాలయంలో, ఒక ఎస్టీ ఆఫీసర్ ఉండేది, ఒక మైనార్టీ ఆఫీసర్ ఉండేది. రాజశేఖర్ గారు జెండా తుడిసేన ఉండేది ఒక ఆయన. ఇట్లా ఒక మైనార్టీ, ఒక ఎస్టీ, ఒక ఎస్సీ, ఒక బీసీ ఆఫీసర్లు ఆడ కూర్చొని వాళ్ళ వాళ్ళ జాతులకు ఏమేమి స్కీములు రచించాలి, ఎట్లెట్లా వాళ్ళు గౌరవించుకోవాలి, గుర్తించుకోవాలని చెప్పి ఉండే. నేను అంటున్నా ఒక్కడంటే ఒక్కడు ఈ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కార్యాలయంలో ఒక్కడంటే ఒక్కడు ఒక ఎస్సీ లేడు, ఒక బీసీ ఆఫీసర్ లేడు, ఒక మైనార్టీ ఆఫీసర్ లేడు, ఒక ఎస్టీ ఆఫీసర్ లేడు. మొన్న నేను జమ్మిగుంటలో రాజీనామా చేసిన తర్వాత దాన్ని చూసుకుందాం దా అని చెప్పి ఛాలెంజ్ చేసిన తర్వాత అప్పుడు డిమాండ్ చేస్తే ఒక్కరినిచ్చిండు. ఎవరు ఆ ఒక్కరు? ఎవరు ఆ ఒక్కరు? ఎవరు ఐఏఎస్ ఆఫీసర్? రాహుల్ బొజ్జ. మొన్న కలిసిండు నాకు, ఏం బాగున్నావా అంటే సపోర్ట్ చేస్తలేడు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ అమ్మ అన్నది ఇవాళ దళిత జాతికి బంజారాహిల్స్లో బంగ్లా గురించి అడుగుతలేరు వాళ్ళు, దళిత జాతికి 50 ఎకరాల భూమి గురించి అడుగుతలేరు వాళ్ళు, దళిత బిడ్డలు అడుగుతున్నారు. రెండే రెండు, ఒకటి మా గుడిసెలు బాగుపడాలి బిడ్డ అంటున్నారు వాళ్ళు, నా గుడిసె మారి నాకు ఒక ఇల్లు కావాలి బిడ్డ అంటున్నారు వాళ్ళు. అది గొంతమ్మ కొరకు కాదు, అది ఆయన చెప్పిండు. నా పిల్లలకు ఉద్యోగం కావాలి బిడ్డ అని చెప్తున్నారు. వాళ్ళకు ప్రాజెక్టుల కింద భూములు లేవు, వాళ్ళకు బంజారాహిల్స్లో బంగ్లాలు లేవు, బ్యాంకులలో బ్యాంక్ అకౌంట్లలో పైసలు లేవు, వాళ్ళకి ఎల్ఐసి పాలసీలు లేవు, వాళ్ళకి వాళ్ళకి రికార్డు తేకాని డొక్కనని జాతి దళిత జాతి. గా దళిత జాతికి ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిన వాళ్ళు ఎవరు? కేసీఆర్.